గోదావరి జిల్లా రాచోలు వైసీపీ రాజకీయం రసకందాయంలో పడింది. గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వైసీపీకి జైకొట్టి రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఫోకస్ అయ్యారు. అయితే ఇప్పుడు రాపాకలో టీడీపీకి బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి గొల్లపల్లి వైసీపీ గూటికి చేరారు. దాంతో రాపాక భవితవ్యంపై ఆయన అనుచరులు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గొల్లపల్లికి టికెట్ విషయంపై జగన్ హామీ ఇచ్చారన్న ప్రచారం రాపాక శిబిరంలో కలవరం రేపుతుంది. మరి టికెట్ దక్కిన నేతకు మరొకరు సహకరిస్తారా, లేకపోతే మళ్లీ తిరుగుబాటు చేస్తారా అన్నది ఆసక్తికరంగా తయారైంది. జనసేన గత ఎన్నికల్లో గెలుచుకున్న ఏకైక స్థానం తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం. ఆ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి గెలిచిన రాపాక వరప్రసాదరావు సొంత పార్టీకి హ్యాండిచ్చి వైసీపీ పంచకు చేరిపోయారు. దాంతో అక్కడ జనసైనికులు రగిలిపోతున్నారు. రాపాకని ఈసారి ఓడించి తీరతామని శపథం చేసి ఏళ్ల తరబడి ఆ దిశగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే రాజోల్ నుంచి జనసేన అభ్యర్థే బరిలో ఉంటారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాపాక వెన్నుపోటుని సీరియస్గా తీసుకున్న జనసేనాని రాజోల్లో తిరిగి సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. ఆ తలనొప్పితోనే సతమతమవుతున్న రాపాకకు తాజాగా మరో షాక్ తగిలింది. రాజోలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గొల్లపల్లి సూర్యారావు వైసీపీ గూటుకొచ్చి చేరిపోయారు. 1989లో టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన గొల్లపల్లి 2004లో కాంగ్రెస్లో చేరి అప్పటి అల్లవరం ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ క్యాబినెట్లో పనిచేశారు. తర్వాత 2014లో టీడీపీలోకి తిరిగొచ్చి రాజోల్ నుంచి ఇదే రాపాక వరప్రసాద్పై విజయం సాధించారు. గత ఎన్నికల్లో రాపాక ఆయనపై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నారు. అలాంటి రాజకీయ ప్రత్యర్థులిద్దరూ ఫ్యాన్ పార్టీ గూటికి చేరడంతో రాజోలు రాజకీయం రసకందాయంలో పడింది. రాజోలు సీటు జనసేనకు ఖాయమవ్వడం, తనకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో మాజీ మంత్రి గొల్లపల్లి తాడేపల్లి వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబుపై ధ్వజమెత్తి మరీ ఆయన జగన్ పక్షాన చేరిపోయారు. తెలుగుదేశం పొత్తులో రెండు ప్రాంతాలని పొత్తులుగా తీసుకుంటున్నామన్నారు. రెండు కాకుండా మూడో స్థానం గొల్లపల్లి సూర్యారావుకి ఇస్తుంది మనం ఆశపడ్డాం. చాలామంది ఆ రకమైనటువంటి ఊహాజనితమైనటువంటి ఆలోచనలతో చాలామంది చూశారు. అనేక వేల మంది కార్యకర్తలని ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టడమే కాకుండా నా జీవితంలో ఎప్పుడు అనుభవించినటువంటి బాధ అవమానం ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేసినటువంటి 94 సీట్లలో తూర్పుగోదావరి జిల్లాలో 2-3 దళిత సీట్లలో ఒక్క సీటుని అనౌన్స్ చేశారు. అది ఎవరో జిల్లాలో ఉన్నటువంటి వేరే ప్రాంతం నుంచి తిని ప్రాంతం నుంచి తీసుకొచ్చి అక్కడ అనౌన్స్ చేశారు. క్రితమై 2 సీట్లు జనసేనకు ఖాతాలో పెట్టుకున్నారు. ఇది నాకు సీట్ లేదు ఏంటి అని చూద్దాం ఆలోచిద్దాం అన్నటువంటి ఒక హెచ్చరికగా ఒక అవమానకరంగా ఆ పోత పానం ఉండ అన్నటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో అటు లోకేష్ బాబు కానీ ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితులు నాకు నా పట్ల చూపించడమే కాకుండా ఏం తప్పు చేశాను నేను ఇంత పెద్దవాడిగా ఇంత అనుభవం కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి నేను ఎండనక కొండనక ఆర్థిక ఇబ్బందులు ప్రక్కన ఉన్నప్పటికీ పార్టీకి చిన్న ఇబ్బంది రాకుండా పార్టీని ఆకాశం అని పెట్టి తీసుకెళ్ళాను నేను రాజోలు నియోజకవర్గాన్ని. ఈసారి రాపాక వరప్రసాద్కి రాజోలు వైసీపీ టికెట్ ఖాయమని ప్రచారం జరిగింది. రాపాక కూడా ఎప్పటినుంచో ప్రచార హడావుడి మొదలుపెట్టేశారు. ఇలాంటి తరుణంలో గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరడం రాపాక వర్గానికి పెద్ద షాకే ఇచ్చిందట. గొల్లపల్లి చేరికతో రాపాక వరప్రసాదరావు పరిస్థితి ఏంటని వైసీపీ శ్రేణుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. గొల్లపల్లికి వైసీపీ సీటు కేటాయిస్తే రాపాక సహకరిస్తారా, రాపాకకి సీటు కేటాయిస్తే గొల్లపల్లి సూర్యారావు ఆయన అనుచరులు మళ్లీ తిరుగుబాటు బావుట ఎగరవేస్తారా అన్న చర్చ మొదలైంది. అదలా ఉంటే జగన్ నుంచి టికెట్పై క్లారిటీ తీసుకున్నాకే గొల్లపల్లి వైసీపీలో చేరారన్న ప్రచారం జరుగుతోంది. రాజోల్లో గొల్లపల్లి గెలుపు ఖాయమని ఆయన వర్గం నాయకులంటున్నారు. గొల్లపల్లి కూడా టికెట్పై ఒకంత ధీమాతోనే కనిపిస్తున్నారు.
వైసీపీలో టికెట్ల కేటాయింపుపై పెద్ద కసరత్తే జరుగుతోంది. ఇన్ఛార్జుల మార్పులు చేర్పులతో ఇప్పటికే ఆ పార్టీకి 6 ఎంపీలు, కొందరు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. అదీకాక టీడీపీ టికెట్తో గెలిచి వైసీపీకి జయకొట్టిన 4 ఎమ్మెల్యేల్లో ఒకరికి ఇప్పటికే టికెట్ గల్లంతయింది. మిగిలిన వారి విషయంలో కూడా స్పష్టత కనపడడం లేదు. ప్రస్తుతం జనసేన నుంచి వెళ్లిన రాపాక పరిస్థితి కూడా అలాగే తయారవ్వడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈసారి రాజోల నియోజకవర్గంలో ఓటరు తీర్పు ఎలా ఉన్నా ఈ జంపింగ్ పాలిటిక్స్తో వైసీపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనేది ఆసక్తి రేపుతోంది.